హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మేము పొలం కలవడానికి వచ్చినాము. ఇది మేమేసిన పొలమే. సో మేమంటే అంటే మొత్తం మేమే లేదు, రెండు మళ్ళు కూలి వాళ్ళకి ఇచ్చినాం, ఒక మడి అయితే మేమేసినాము. సో మేమేసిన మడి ఎలా ఉందో చూపిస్తాను. సో అదేవిధంగా ఇక పొలం ఎలా కలుస్తారు అనేది కూడా చూపిస్తాను. సో ఈ వీడియో తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పైన అయితే మక్క ఉంది, చూపిస్తా. అయితే ఇది ఇంకో ఒడ్డు, ఇట్ సైడ్ అయితే పక్క ఉంది. నెక్స్ట్ ఇటు వచ్చేసి పొలం ఉన్నది. ఇవి మూడు మళ్ళు ఉన్నాయి అన్నట్టు. సో మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేసిండు కలుసుడు. వచ్చేటప్పుడు తోలుకొచ్చిండు సోపతి రా అని. ఇక్కడ వచ్చిన తర్వాత నేను పని చేస్తా అంటే అద్దు కూర్చొని దండం పెడతా అంటున్నాడు. ఏం చెప్పాలి, వచ్చింది పని చేయడానికి. అయ్యే కూర్చుంటే నడుస్తుందా? ఈ పొలం నాటేయడానికి వచ్చినా కానీ, కలుపు తీయడానికి వచ్చినా కానీ కాళ్ళు బాగా లాగుతాయి. మనం డే మొత్తం వంగి ఉండాలి కాబట్టి మోకాళ్ళు ఇంకా పిక్కలు అంటే తొడలు ఇవి చాలా పెయిన్ అవుతాయి. రోజు పోతే ఏం కాదు, మనం ఏదో ఒకరోజు మన ఇంటి పని కోసం వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మన పనులు మనం చేసుకున్నాం కాబట్టి ఒక 2-3 డేస్ అయితే ఫుల్ పెయిన్ అవుతుంది. ఒక్కోసారి అయితే జ్వరం కూడా వస్తుంది. సో అంత పెయిన్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే అది కామన్ అయిపోతుంది, పెయిన్స్ అనేవి ఏముండవు. వాళ్ళకు కూడా స్టార్టింగ్లో ఉంటాయి కానీ రోజు వెళ్తే పెయింట్స్ కామన్ అయిపోతాయి అన్నమాట, తగ్గిపోతాయి. సో ఈరోజు ఇంకా నాకు ఉంటుంది నైట్ పని. నేను ఈ వ్యవసాయ పనులని మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. అమ్మతోటి చిన్నప్పుడు పోయేదాన్ని అన్నట్టు. చిన్నప్పుడు అంటే మరీ చిన్న కాదు, 15 ఇయర్స్ తర్వాత నుంచి వ్యవసాయం నేర్చుకున్నా. అటు కాలేజెస్, ఇటు వ్యవసాయం నేర్చుకున్నా. సో ఆల్మోస్ట్ అన్ని పనులు అయితే వస్తాయి. కలుపు వస్తుంది, పత్తి పెట్టుడు, నాటేసుడు, సో ఆడవాళ్ళు వేసే అన్ని పనులు వస్తాయి. కాకపోతే రెగ్యులర్గా వేసే కూలీ వాళ్ళంతా స్పీడ్గా అయితే చేయలేను, కొంచెం స్లో ఉంటుంది. ఎందుకంటే మరి వాళ్ళు రోజు చేస్తారు కాబట్టి వాళ్ళకు పర్ఫెక్ట్ అయిపోతారు. సో మేమైతే వ్యవసాయం చేయబట్టి ఇది 3వ సంవత్సరం. సో ఎప్పుడైనా అని కలుపు మేమే తీసుకుంటాము. మామూలు అయితే కూలీ వాళ్ళకి ఇస్తారు కానీ ఇది తక్కువ గడ్డి ఉన్నప్పుడే మేము నేను మా హస్బెండ్ కలిపేసుకుంటాము, కలుపు తీస్తాము. సో ఇక మనకి ఖర్చు మిగులుతుంది, మనకు కూడా సండే రోజు టైం పాస్ అవుతుంది అని చెప్పేసి మన పని మనం చేసుకోవచ్చని. సో ఎప్పుడైనా కానీ ఈ 3 ఇయర్స్ నుంచి మేమే కలుపు తీస్తున్నాము. ఇది తీసి స్టార్ట్ చేసినాము, తీసి ఒక 1/2 అవర్ అయిందో లేదో. ఇక ఉరుములు మెరుపులు వర్షం స్టార్ట్ అయింది. సో అయినా కానీ చూద్దాం, కొద్దిసేపు తగ్గిపోతుంది అని చెప్పేసి పని అయితే స్టార్ట్ చేసేసి తీసినాం, సగం వరకు చేసినాం ఒక మడి. సో ఫాస్ట్గా చేసేస్తున్నా. ఇక్కడ నీళ్ళున్న దగ్గర మంచిగా ఈజీగా పోతుంది గడ్డి మొత్తం. నీళ్లు లేని దగ్గరనే అసలు కొంచెం కష్టమైంది. బోర్ ఆన్ చేయలేదు నిన్న, అందుకోసమని నీళ్ళు తక్కువైపోయి అంత గడ్డి మొత్తం అట్లనే ఉన్నది. నీళ్ళున్న దగ్గర చాలా చూస్తుంది కదా ఎంత ఈజీగా వస్తుందో. నీళ్ళు చాలా ఫాస్ట్గా కలిపి అయితే తీసుకోవచ్చు, ఈజీగా అయితే పని అయిపోతుంది. సో వీడియో కోసమని కొద్దిసేపు మా ఆయనను తీయమని చెప్పేసి వీడియో తీయమని వీడియో తీయించుకున్నా. నేను వెళ్ళేది పని చేసుకోవడానికే, మీ ఏదో వీడియోలలో యాక్టింగ్ చేయడానికి కాదు, పోయేది మాత్రం. సో మనం ఎట్లా వీడియో యూట్యూబ్ ఉంది కాబట్టి వీడియోస్ కావాలి డైలీ అప్లోడ్ చేయడానికి అని చెప్పేసి ఒక 1-2 మినిట్స్ వీడియో అయితే తీయించుకుంటాను ఏ పని చేసినా కానీ. సో అప్పటికే ఉరుములు మెరుపులు ఫుల్ అయిపోయినాయి, వర్షం కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిపోయింది. ఇక ఇంటికైతే వచ్చేసినాం, చూడండి వర్షం ఎంతగానం వచ్చేసిందో. ఫుల్ ఉరుములు మెరుపులు, ఎక్కడ పిడుగులు పడతాయి అని చెప్పేసి చాలా భయం వేసింది ఇంటికి వచ్చేదాకా. ఇక మొత్తం సగం దడిచిపోయినాము, డ్రెస్సులు మొత్తం బురద బురద అయిపోయినాయి నాయ అయితే. సో ఇంటికి వచ్చిన తర్వాత చాయ్ పెట్టుకుని తాగుదాం గరం గరం అని చెప్పేసి పాలు వేడి చేస్తున్నా. బజ్జీలు కూడా పోసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు కానీ చల్లదనం పోవడానికి గరం గరం చాయ్ పెట్టుకుని తాగుదామని చాయ్ అయితే పెట్టిన. ఫస్ట్ అయితే రాగానే గరం గరం చాయ్ వేసుకొని ఫస్ట్ అయితే తాగి కొంచెం గరం అయినాము. వర్షంలో నానాం కాబట్టి వేడి వేడిగా చాయ్ తాగినాము. ఇక కొంచెం తీరం పట్టిన తర్వాత 3-4 అట్లా ఆ టైంలో అయితే బజ్జీలు వేసేదాన్ని స్టార్ట్ చేసిన. సో అప్పటికి మమ్మీ బజ్జీలు వేయి బజ్జీలు చేయని అన్నారు పిల్లలు అయితే. సో ఇంకా బజ్జీలు చేసి స్టార్ట్ చేసిన. ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం, శనగపిండి, కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెం సోడా వేసి అన్నీ మిక్సింగ్ చేసి బజ్జీల పిండికి అయితే తయారు చేస్తున్నా. సో ఈ విధంగా కొంచెం లిక్విడ్ ఫామ్ లాగా వేసినా. నేను ఎప్పుడైనా ఇట్లా వేస్తా, మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా వేస్తా. ఇక నూనె వేడైందేమో అని చూస్తున్నా కానీ ఇంకా రాగలదు. సో నూనె గరం అయిన తర్వాత చిన్న చిన్న బజ్జీలు అయితే పోసుకు స్టార్ట్ చేసిన. కంపల్సరీగా వర్షం పడ్డాలంటే మనకు గుర్తొచ్చేది చాయ్, ఆ తర్వాత బజ్జీలే. అవి లేకపోతే ఎట్లా అన్నట్టుగా బజ్జీలు కూడా వేసుకొని తిన్నాము. సో ఈ విధంగా మా సండే రోజు అయితే
చేనుల పనితోటి ఇంటికాడ బజ్జీలు చేసుకుంటా ఎంజాయ్ చేసి ఈ విధంగా అయితే గడిపి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ అయితే చాలా అవసరము, తప్పకుండా లైక్ చేయండి.